సైడ్లో కన్నా గత 40 సంవత్సరాలు మా పెద్దలైనా మేమైనా ఈ ఆటో ఉపాధి మీద బ్రతుకుతున్నాం. అలాగే ఈ ఆటోలు తిరిగితే మేము బ్రతుకుతున్నాం, ఫ్యామిలీని పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఆ లేడీస్ అని ఫ్రీ గవర్నమెంట్ అమలు చేస్తుందని దీంతో మేము అందరం కూడా శాంతి త్యాగాలు చేస్తున్నాం. దీన్ని మీరు విరమించుకుంటారని ఏ ప్రభుత్వం అవనియండి, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ముందు ప్రభుత్వం అయినా రాబోయే ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు అయినా మాకు సంబంధం లేకుండ ఇలాంటి ఫ్రీ బస్సులు పెట్టకంట. లేడీస్ కానీ ఫ్రీ బస్సులు పెడితే మా ఆటో ఉపాధి కలిపోతామండి. అలాగే ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, ఇందులో ఆటో డైరెక్ట్ ఆటోలు వేసుకుంటున్నాం. మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, మా పట్లు కొట్టడానికి ఇంకా చూసుకుంటే మేము చూస్తున్నారు మేము ఎలా బ్రతకగలుగుతాం. ఇలాంటివన్నీ విరమించుకోవాలని గవర్నమెంట్ కి మేము విన్నపం చేసుకుంటున్నాం. మీరు ఎలాంటివి పెడితే మరి మాలాంటి వాళ్ళకి ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఆటో డ్రైవర్ ఒకటి, ఒక ఆటో డ్రైవర్ తో కాదండి, ఆటో డ్రైవర్ వెనకాల ఉన్న ఫ్యామిలీలు అన్ని వెయిట్ అవుతాయండి. మా బ్రతుకు తెలుగు మిగతా వాళ్ళు కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటివన్నీ అమలు చేస్తుంటే మాలాంటి వాళ్ళని బ్రతకడం చాలా కష్టం. అది గవర్నమెంట్ గమనించి ఇలాంటి వెనక్కి తీసుకోవాలని ఈ ఒక ఆటో కార్మికుల ద్వారా, అలాగే మా బీసీ రోడ్ ఆటో స్టాండ్ తరపు నుంచి మేము కూడా విన్నపం చేసుకుంటున్నాం. ఇలాంటివన్నీ వెనక్కి తీసుకోవాలని గవర్నమెంట్ కి మేము విన్నపం చేసుకుంటున్నాం. మా బ్రతుకుల మీద కొట్టద్దండి, ఇలాంటివన్నీ చేయకుండా మా బ్రతుకులు మమ్మల్ని బ్రతికినిస్తారని మేము కోరుకుంటూ గవర్నమెంట్ కి మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. ఇలాంటివన్నీ వెనక్కి తీసుకోవాలని గవర్నమెంట్ కి విన్నపం చేసుకుంటున్నాం.